హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మరికొన్ని కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట అదేంటో చూసేయండి నచ్చితే ఒక చిన్న లైక్ అండి మనము ఉదయాన్నే లేచి టీ పెట్టుకొని తాగేస్తాం కదండి కానీ ఈ టీ వడబోసేది ఉంటుంది చూసారా దాని మామూలు దాంతో తోమితే అస్సలు క్లీన్గా రాదు ఇంకా మనం ఏంటంటే అది పెడతాం ఏదో సోప్తో లేదంటే నా స్టీల్ పీస్తో అలాతో పెట్టేస్తాం అనమాట అయినా కూడా రాదు చూసారా ఒకటైతే చాలా పాతది అయిపోయింది ఒకటైతే నేను ఈ మధ్య కొత్తది తెచ్చాను అయినా కూడా ఈ టీ ఉదయం సాయంత్రం టీ పెట్టిన దానికి అది పూర్తిగా ఏదో పాత దానిలాగా అయిపోయింది అందుకని నేను ఏం చేశానంటే కొన్ని వేణీళ్ళు పెట్టేసి కొంచెం మరిగిన తర్వాత నేను వాడే రిన్ సర్ఫ్ అనమాట మీరు ఏదైనా వాడచ్చు అది వేసేసి ఒక రెండు నిమిషాలు వేడి నీళ్ళల్లో రెండు పొంగులు పొంగబెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి క్లీన్ చేయండి ఎంత నీట్గా వచ్చాయో కంపల్సరీ ట్రై చేయండి వంటింట్లో కొబ్బరి మీద ఉంటుంది కదా దాంతో అయితే నేను చాలా వరకు ఎక్కువ యూస్ చేస్తానండి ఎందుకంటే ప్రతిరోజు మనం వాడే మసాలాలో అన్న కొబ్బరి వాడతాను కదా దానికని ఇంకా క్యారెట్ బీట్రూట్ అలాంటివన్నీ తురిమి తురిమి అనేది చాలా తగ్గిపోయింది అనమాట పదును తగ్గిపోతే ఏం చేయాలబ్బా అనుకున్నాను మన కత్తికి అయితే కత్తి చాకు అలాంటి వాటికి అయితే ఆకురాయితో చేస్తాము వీటికి ఏం చేయాలబ్బా అనుకున్నాను చిన్న రోజుల్లో ఉంటుంది కదండి చేతి దాన్ని ఎత్తుకొని బాగా రఫ్ చేశాను అనమాట వెరీ షార్ప్ అయిపోయింది ఇది చాలా యూస్ కార్తీక మాసం అప్పుడు దీపాలు పెట్టానండి పెట్టినప్పుడు ఏంటంటే ప్లేట్లో దీపాలు పెట్టేసి ఆయిల్ పెట్టి పెడతా ఉన్నాను ఇంకా కంటిన్యూగా మనం ఉన్న రోజులంతా పెట్టాలి కదా డైలీ అలా అనేసి నేను అట్లే ఒకే ప్లేట్లో పెట్టినాను అది చాలా జిడ్డెక్కిపోయింది అనమాట మామూలుగా పీస్తో తోమినామంటే పోతుంది కానీ కొంచెం జిడ్డులాగే జారినట్టుగా అనిపిస్తుంది అందుకని ఏంటంటే నేను కొద్దిగా బియ్యం పిండి ఉంది ఇంట్లో బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ రెండు యూజ్ అవుతాయి అన్నమాట అలా ఇంకోటి ఏంటంటే బై మిస్టేక్లో నూనె కింద జారి పడిపోయినా కొబ్బరి నూనె ఏదన్నా తెలియకుండా పిల్లలకు పెట్టేటప్పుడు జారి ఒలిపోతుంది కదా అలాంటప్పుడు కూడా ఇలా పిండి చేసేసి నీట్గా అలా తుడిచామంటే ఈజీ క్లీన్ అవుతుందండి దీపావళి రోజు దీపాలు పెట్టేదానికి తీసుకొచ్చాను అనమాట అవైతే చాలా బాగున్నాయి డిజైన్ అసలు నాకైతే అసలు పడేయాలనిపించలేదు అందుకనే ఏం చేశానంటే ఇందాక హాట్ వాటర్ పెట్టిన వాటర్లో ఈ సర్ఫేస్ బాగా క్లీన్ చేశాను కదా ఆ నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి వాటర్లో వేసి బాగా కాసేపు కొద్దిగా వేడెక్కునిచ్చాను తర్వాత వచ్చేసి ఒక రెండు నిమిషాలు అంటే నీళ్ళు చల్లారిన తర్వాత పీస్ ఎత్తుకొని నీట్ చేస్తే మళ్ళీ కొత్త వాటలా మెరిచేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి